పోలవరం పనులు పరుగులు పెట్టి కీలక ఘట్టానికి చేరుకున్నాయి. గత ప్రభుత్వంలా తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. అందుకు అనుగుణంగానే సోమవారం గడ్డర్లు ఏర్పాటు చేసేందుకు పూజలు నిర్వహించారు. ఈరోజు నుండి మొత్తం గడ్డర్ల ప్రక్రియ మొదలైంది. వీటిని ఏర్పాటు చేసిన తర్వాత హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే గేట్లను బిగిస్తారు. ప్రపంచంలో ఇంతవరకు ఏ జలాశయానికి ఏర్పాటు చేయని విధంగా పోలవరంలో తొలిసారిగా భారీ గేట్లను చురుగ్గా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అరుదైన హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పనిచేసే విధానాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. హైడ్రాలిక్ పద్ధతిలో గేట్లు పనిచేయడం ప్రపంచంలోనే అరుదైనది. మామూలుగానైతే ఎలక్ట్రో మెకానికల్ గేట్లను ఎత్తడం దించడం చేస్తారు. మన రాష్ట్రాల్లోని రిజర్వాయర్లన్నింటికీ ఇదే పద్ధతి ఉంది. దీనివల్ల నిర్వహణ వ్యయంతో కూడుకున్నదే కాకుండా ఐరన్ రోప్ తరచుగా మార్పు చేయాల్సి రావడం, గేట్లు వరదల సమయంలో సరిగ్గా పనిచేయకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ పోలవరం ఈ సమస్య ఎదురుకాకుండా హైడ్రాలిక్ గేట్ల వ్యవస్థను మేఘా ఇంజనీరింగ్ ఏర్పాటు చేస్తోంది. పోలవరంలోకి మేఘా అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు ఇంజనీరింగ్ నియమావళికి అనుగుణంగా పనులు చేసుకుంటూ ప్రాజెక్టుకు ఒక రూపు తీసుకొచ్చింది. ప్రాజెక్టులోని కీలకమైన స్పిల్వే పని దాదాపు చివరి దశకు తీసుకొచ్చింది. స్పిల్వేలో కీలకమైన గడ్డర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. స్పిల్వేలో గడ్డర్ల ఏర్పాటు అనేది అత్యంత కీలకమైన దశ. ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వేపై గడ్డర్లు ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. స్పిల్వేనే ప్రపంచంలో పెద్దది అనుకుంటే ఇంకా గడ్డర్లు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మేఘా పనులు చేపట్టిన 8 నెలల్లోనే ప్రాజెక్టుకు ఒక రూపు తీసుకొచ్చి గోదావరి వరద ప్రవాహంలాగా నిర్మాణ పనులు కూడా అంతే వేగంగా సాగిస్తోంది. స్పిల్వేలోని గేట్లు ఏర్పాటు చేసేందుకు సంబంధించిన పని మొదలు కావాలంటే ముందుగా ఇంటర్నల్ ఎంబెడెడ్ పార్ట్లు నిర్మాణ సమయంలో అమర్చడంతో పాటు గడ్డర్లను బిగించాలి. ఈ పనికి ఇప్పుడు అంకురార్పణ జరిగింది. అన్ని గేట్లకు సంబంధించిన గడ్డర్ల బిగింపు పని 45-46 బ్లాక్లోని గేటు ప్రాంతంలో మేఘా సంస్థ నిపుణులు, నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో అమర్చడం ప్రారంభమైంది. ఒక్కో గడ్డర్ సామర్థ్యం ఎంత పెద్దదంటే ఒక్కొక్క దాని బరువు 62 టన్నులు. అత్యంత క్లిష్టమైన కీలకమైన పని ఇది. ప్రాజెక్టు పూర్తి కావాలనే ప్రజల చిరకాల కోరిక తీర్చే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలకు తగిన విధంగా మేఘా ఇంజనీరింగ్ వడివడిగా నిర్మాణ పనులు చేస్తోంది. ప్రాజెక్ట్ స్పిల్వేలోని 52 బ్లాకులకు సంబంధించి పియర్స్ నిర్మాణం పూర్తి కావచ్చింది. స్పిల్వే పియర్స్పై గడ్డర్లు ఏర్పాటు చేస్తే స్పిల్వేలో సింహభాగం పనులు పూర్తయినట్లే. స్పిల్వే మొత్తం 1.2 కిలోమీటర్లు. ఇంతవరకు చైనాలోని త్రిగార్జస్ డ్యాంలో 47 లక్షల క్యూసెక్ల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తే ఇక్కడ 50 లక్షల క్యూసెక్ల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తున్నారు. ఇక్కడ స్పిల్వే గురించి సంక్షిప్తంగా తెలుసుకుంటే ప్రాముఖ్యత తెలుస్తుంది. జలాశయంలో నీటిని నిల్వ చేసే వరద వచ్చినప్పుడు కిందకు విడుదల చేసేందుకు ఉపయోగపడేదే స్పిల్వే. ఆ విధంగా స్పిల్వే పనిచేయాలంటే గేట్ల నిర్వహణ చాలా కీలకమైనది. అలా 48 గేట్లు పనిచేయడానికే గడ్డర్లు ఉపయోగపడతాయి. వాటిపై హాయిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా గేట్లను నియంత్రిస్తారు. పోలవరం స్పిల్వే పియర్స్పై 196 గడ్డర్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు. ఇప్పటికే 110 గడ్డర్లు స్పిల్వేపై ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో గడ్డర్ తయారీకి 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 10 టన్నుల స్టీల్ వినియోగించారు. స్పిల్వేపై గడ్డర్లను ఒక క్రమ పద్ధతిలో ఇంజనీర్ల పర్యవేక్షణలో ఏర్పాటు చేసేందుకు 4 రోజుల సమయం పడుతోంది. గడ్డర్ల ఏర్పాటు అనంతరం ఇనుప రాడ్లతో జల్లెడ అల్లుతారు. ఆ తరువాత దానిపై కాంక్రీట్తో రోడ్డు నిర్మిస్తారు. ఈ రోడ్డు నిర్మాణానికి సుమారు 5000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అవసరమవుతుంది. ఈ పనులన్నీ పూర్తయితే గేట్ల బిగింపు మినహా మిగిలిన ప్రధాన పనులన్నీ పూర్తయినట్లే. అంటే స్పిల్వే దాదాపు పూర్తయినట్లే. స్పిల్వేలో ఒకవైపు గడ్డర్లు ఏర్పాటు చేస్తూనే మిగిలిన పనులు చేసుకునేందుకు ఎలాంటి ఆటంకం కలగకుండా మేఘా సంస్థ చర్యలు తీసుకుంటోంది. వీటిని పిల్లర్లపై పెట్టడానికి 200 టన్నుల బరువు మోసే క్రేన్ను వినియోగిస్తున్నారు. ఒక్కో గడ్డర్ 200 మీటర్ల ఎత్తు, సరాసరి 20 మీటర్ల పొడవు ఉంటుంది. గడ్డర్ల ఏర్పాటు, రోడ్డు నిర్మాణం పూర్తయితే గోదావరికి ఎంత వరద వచ్చినా పనులు నిరాటంకంగా చేసుకోవచ్చు.